ఎలా చెప్తారు ఇంగ్లీష్ లో మేము రీడింగ్ చేస్తే వాళ్ళు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ ఇలా డిజిటల్స్ లో పెట్టాలనుకున్నా పెట్టినాక పోయి స్టాఫ్ లో కూర్చుంటారు, స్టాఫ్ లో కూర్చుంటారు. ఒకవేళ ఎక్కువ అల్లరు వచ్చి డోర్ తెచ్చి గొల్లెం కొట్టి ఏ అంటారు మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ క్లాస్ చెప్తుంది ఎవరు పట్టించుకోరు, ఏం ప్రాబ్లం. గైడ్స్ యూజ్ చేస్తాం మేడం మేము, ప్రతి ఆల్ గైడ్ యూజ్ చేస్తాం. ఎవరైనా సార్ వాళ్ళు వస్తారు అంటే గైడ్స్ తీసి పెట్టెలో పెట్టుకోమంటారు. ఏ సబ్జెక్ట్ టీచర్ వేరే అసలు ఏ సబ్జెక్ట్ కాంది టీచర్ వచ్చి లెసన్ చెప్తుంది. సార్ వాళ్ళు గేట్ కాడికి వచ్చి అంటే ఆలస్యమే లేదు, పోయి ఆ టీచర్ పోయి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ టీచర్ వచ్చి మేమేమో ఆ టీచర్ బుక్ తీసి పెట్టాలి మేడం. అన్నంలో పురుగులు వస్తాయా? పప్పులో కూడా పురుగులు వస్తాయి. కాదమ్మా, రోజు కోడిగుడ్డు ఇవ్వాలా ఇస్తుందనా? వీక్లీ 2 times ఇస్తున్నారు. 5 రోజులు కొడుకుంటే ఇవ్వాలి, సండే చికెన్ ఇవ్వాలి, వారంకు 2 సార్లు మటన్, 2 సార్లు చపాతీలు మేడం. వాళ్ళకి ఏ స్టడీ టీచర్ ఉంటారు టీచర్ వాళ్ళు మొన్న ఎక్కువ మేడం సన్నబియ్యం అన్నము బెండకాయ కర్రీ ఫ్రై ఫ్రై సార్ బాల్ చేసుకొని తింటారు. అయితే మేడం అట్లా చేసుకొని తింటారు రైస్ కూడా మేమేం పెడతాం సార్, కర్రీ సాంబార్ అన్ని మేమేం పెడతాం సార్. రైస్ పెడితే చపాతీ బొమ్మలు వస్తాయి. డ్రై ఫ్రూట్స్ మాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ వెళ్తే సిలిండర్ వెళ్ళింది. ప్రోగ్రామ్ కి నాంపల్లికి వెళ్ళినప్పుడు మా ఎస్ఓ మేడం దగ్గర వాళ్ళు ఈ రోజు 2 సిలిండర్స్ ఇక్కడికి వస్తున్నారు, ఒక ఫుల్ సిలిండర్ ఇక్కడ నుంచి వాళ్ళకి వెళ్ళారు. నిన్న మీడియా వాళ్ళు అడిగితే మాది ప్రైవేట్ మాది ఇక్కడికే ఉంది లింక్, అందుకే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం అని అడుగుతున్నాం. ఫ్రూట్స్ అట్లనే, వెజిటేబుల్స్ అట్లనే, డ్రై ఫ్రూట్స్ అట్లనే, క్యారెట్స్ అట్లనే, వాట్ ఎవర్ ఏం సరుకులు ఉన్నాయో అన్ని అట్లనే. ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా సార్, 9th exams లో గైడ్స్ పెట్టుకున్నారు. అన్ని క్లాసెస్ పెడతాయి కదా, ఒక క్లాస్ రూమ్ లో 4 క్లాసెస్ ఉంటే ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు గైడ్స్ పెట్టుకుని రాసినారు. ఎవ్వరు ఏమని ఒక్క ఇంజనీర్ సరిగ్గా చెయ్యరు. ఎగ్జామ్ చూసి రాయడం మేడం మేడం ఇంటర్మీడియట్ టీచర్ ఏమో సార్, మాకు ఒక లెసన్ 35 మినిట్స్ లో కంప్లీట్ చేసింది.
దాన్ని బట్టి మేము సిపిటీ వన్ రాసినాం. ఏదో ఒక రకం పాస్ అయినాం. కొంతమంది ఒక 2-3 మెంబర్స్ ఏ పాస్ అయినారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ వచ్చున్నాయా? ఛార్జెస్ నెలకు 100 రూపీస్ ఛార్జెస్ రావట్లేదు. బట్టలు 4 జతలు ఇవ్వాలా మీకు? బుక్స్ వచ్చినాయన్న మొత్తం ఈ మన బాక్స్ తర్వాత చెదర్లు నైన్త్ లో కొత్త వాళ్ళు వచ్చినాం. మీరు కొత్త వాళ్ళు అమ్మా వెళ్ళిపోతారో ఉంటారో తెలియదు మాకు. ల్యాబ్స్ ఏమను టెన్త్ స్టాప్ అయిపోతుంది సార్, మాకు ఇంకా ల్యాబ్స్ ఇవ్వలేదు. కరెంట్ ఉంటుందా రాత్రి పూట? ఒక్క నిమిషం, రాత్రి పూట కరెంట్ పోతుందా? పడిపోయేసుకో సిక్స్త్ వాళ్ళు, అది ఇంకా రిపేర్ లో ఉంది. మా దాంట్లో కరెంట్ ఎన్నిసార్లు పోతుంది రోజుకు? నైట్ లా కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది రాత్రి పోతే? అసలు నైట్ పోయిందంటే మార్నింగ్ వాటర్ కొంతమంది బ్లూ కలర్ ట్యాంక్ దగ్గర వాటర్ తెచ్చుకుంటారు. బకెట్ టిఫిన్ ఏం పెట్టుంటారు రోజు ఉదయం? పులిహోరలు పెట్టాడు మానేసి పులిహోర పెట్టట్లేదు. వారానికి 2 సార్లు ఇస్తున్నాడు. ఎగ్గర బాగుంటుందా? 2 సార్లు ఇచ్చింది కూడా సరిగ్గా అది కూడా తినట్లేదు. తినలేదు అని చెప్పేసి మళ్ళా నెక్స్ట్ రోజు మళ్ళీ కొడతారు. ఎందుకు తినట్లేదు అని కొడతారా? స్టింగ్ ఉంటారు కదా సార్.